ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నవంబర్ 1 నుండి 30 వరకు 12 రాశుల రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి సంబంధించిన వారు. ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 12 రాశులలో ఏ రాశి వారికైనా సరే గురుబలం బాగుంటే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందుకే రాశి ఫలాలు చెప్పేటప్పుడు ముందుగా గురువుగారి అనుగ్రహం ఎలా ఉంటుందో చూస్తుంటారు మన జ్యోతిష పండితులు. ఆ విధంగా ముందు గురువుతో ప్రారంభిస్తే మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో గురువు అష్టమంలో సంచరిస్తున్నాడు. అంటే పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. అన్నమాట కాదండి, ఇది జ్యోతిష శాస్త్రంలో ఉన్నమాటే. విద్య, వాక్కు, ధన, కుటుంబ ఇలా మనకు సంబంధించిన అనేక ముఖ్య శాఖలకు అధిపతి అయిన గురుడు అనుగ్రహం ఈ నెల మేషరాశి వారికి అనుకూలంగా ఉండి యోగదాయకమైన శుభ ఫలితాలను అందిస్తాడు. మిగతా గ్రహాల సంచారం కొంచెం అటు ఇటుగా ఉన్నా గురువు అండదండలు పుష్కలంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. గురుగ్రహం తర్వాత ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారికి శని కూడా అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. శని ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారికి వ్యయంలో సంచరిస్తున్న కారణంగా ఖర్చులు, వాటికి తగ్గట్టు సంపాదన కూడా అధికంగా ఇస్తాడు. వ్యయం చేయిస్తాడు కానీ అవి పనికి వచ్చే పనులకు మాత్రమే చేయిస్తాడని అర్థమన్నమాట. అంటే మీ ఖర్చులు ఇంట్లో శుభకార్యాలకో, పిల్లల చదువులకో, లేకపోతే ఏ ఉద్యోగం కోసమో, లేక ఏ ఇతర మంచి పనుల కోసమో చేస్తారు తప్పితే అనవసర ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. అవి మీ అభివృద్ధికి సంబంధించినవి మాత్రమే అయి ఉంటాయి. ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే ఈ నవంబర్ నెలలో మేషరాశి వారికి ఈ గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలను అందివ్వబోతున్నాయని చెప్పాలి. అంటే గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, అలాగే ఛాయాగ్రహాలు రాహువు కేతువు కూడా అనుకూలంగా ఉన్నారు. రాశి ఫలాలను అత్యధికంగా ప్రభావితం చేసే ముఖ్య గ్రహాలన్నీ ఈ నవంబర్ నెలలో మేషరాశి వారికి అనుకూలంగా ఉండి యోగవంతమైన ఫలితాలను అందిస్తారన్నమాట. గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ లేకపోతే ప్రైవేట్ సంస్థల్లోనూ పనిచేసే ఉద్యోగులకు, అలాగే చిరుద్యోగులకు అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అధికారుల అండదండలు మీకు లభిస్తాయి, వారి మెప్పు పొందుతారు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కళాకారులు అంటే సినిమాకి సంబంధించిన 24 శాఖల వాళ్ళు, అలాగే నాటకరంగంలోని వారు, ఇలా ఎవరైనా సరే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన వారందరికీ ఈ నవంబర్ నెల అనుకూలంగా ఉండి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని చెప్పొచ్చు. కళారంగంలోని వారికి మంచి గుర్తింపు, అలాగే మంచిగా డబ్బులు చేతుకందుతాయి. ఇక మేషరాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు ఈ నవంబర్ సామాన్యంగా ఉంటుందని చెప్పాలి. అంటే ప్లస్ కాదు, అలాగని మైనస్ లేదు. అలాగే ఈ రాశిలో జన్మించిన ఆడవారికి కూడా ఈ నెల అనుకూలమని చెప్పాలి. ఇంతకు ముందు చెప్పిన ఫలితాలన్నీ వీళ్లకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఇంతకు ముందున్నంత ఆసక్తి తగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టి మరలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇక రైతులకు కూడా సామాన్యంగా బాగానే ఉంటుంది. వ్యాపారులకు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పాలి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన అందరికీ ఈ నవంబర్ నెలలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు. పెద్దగా భయపడే సమస్యలు కావని చెప్పాలి. సమయానికి భోజనం చేయడం, తగిన విశ్రాంతి తీసుకుంటే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు
వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ నవంబర్ నెలలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, జీవితంలో ముఖ్యమైన ఎదుగుదల జరగాలన్నా మనకి గురుగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. గురువు అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలు ఇచ్చినా మనకి అసాధారణ ఫలాలు దక్కుతాయనేది జ్యోతిష పండితులు చెప్పే మాట. నిజమే, గురుకృప ఉంటే ఆ జాతకులకు తిరిగే ఉండదు. గురువు విద్యకి, వాక్కుకి, కుటుంబానికి, అలాగే ధనానికి, వాహనాలకి, ఇలా చాలా వాటికి అధిపతి. ఇవన్నీ మన జీవితంలో ఉండాలంటే ఆయన గారి చల్లని చూపు మన మీద ఉండాలి. ఇక ఈ నవంబర్ నెలలో వృషభ రాశి వారికి గురువు గారి అనుగ్రహం ఎలా ఉందంటే అద్భుతంగా ఉందని చెప్పాలి. వృషభ రాశి వారికి ఈ నెలలో గురువు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశికి వృశ్చిక రాశి మిత్రరాశి అవుతుంది. మిత్రులు చక్కగా ఉంటారు కాబట్టి ఆ ఫలితాలు కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక గురువు అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని అర్థమైంది కాబట్టి శని అనుగ్రహం వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. శని వృషభ రాశి వారికి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని దోషం ఉంటుంది. అయితే ఈ విషయంలో అంతగా కంగారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు అనుకూలంగా మిత్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ శని దోషం వృషభ రాశి వారికి అంత ప్రభావం చూపించదని చెప్పొచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు సాధారణంగా బాగానే ఉంటుంది. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అంతిమంగా విజయం మీదే. పట్టుదలతో మీ కార్యాలన్నీ నెరవేర్చుతారు. మీరు గతంలో చేసిన మంచి పనులు ధర్మం మీకు రక్షగా ఉండి పనుల్లో విజయానికి కారణాలవుతాయి. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ప్రజాదరణ సంపాదించుకోవడానికి మరింత కష్టపడాలని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన కళాకారులకు అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. అందివచ్చిన అవకాశాన్ని ఆనందంగా స్వీకరించండి. పని చిన్నదా పెద్దదాన్ని చూడకుండా పని చేయడం ముఖ్యమని గ్రహించాలి. వివిధ రకాల వృత్తులు అలాగే వ్యాపారాలు చేసుకునే వారికి ఈ నవంబర్ మాసంలో బాగానే ఉంటుందని చెప్పాలి. సమస్యల నుంచి తెలివితేటలతో బయటపడతారు. విద్యార్థులకు గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి చదువు విషయంలో ముందంజలో ఉంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన ఆడవారికి కూడా ఈ నవంబర్ అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భర్తతో మంచి అవగాహనతో మెలుగుతారు. నవంబర్ 15 తర్వాత మరిన్ని అనుకూల ఫలితాలను చూడవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలించినా కానీ ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఈ నెలలో వృషభ రాశి వారికి రవి సంచారం అంత అనుకూలంగా లేకపోవడం వలన ఆయన కృప కోసం వృషభ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాలి. తర్వాత మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఆరుద్ర, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి సంబంధించిన వారు. మిథున రాశికి అధిపతి బుధుడు. ఫలితాలను అద్భుతంగా మార్చివేసే గురుగ్రహం ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారికి వృశ్చిక రాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. అంటే అద్భుతమైన యోగకాలం మిథున రాశి వారికి నడుస్తుందని చెప్పాలి. గ్రహాలన్నిటిలోకి జాతకపరంగా చూసుకుంటే గురుగ్రహం అత్యంత శుభ ఫలితాలను అందించే గ్రహం. మిగతా గ్రహాల సంచారం ఎలా ఉన్నా కానీ గురుడు బాగుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనేది జ్యోతిష శాస్త్రం చెప్పే మాట. మన జీవితంలో జరిగే అత్యంత ప్రధానమైన కార్యాల్లో జయం కలగాలంటే గురువు అనుగ్రహం తప్పనిసరి. విద్యకి, వాక్కుకి, కుటుంబానికి, ధనానికి కారకుడైన గురువు ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి బాగా అనుకూలంగా ఉన్నాడని చెప్పాలి. బంగారం లాంటి విలువైన ఫలితాలను అందించడానికి రెడీగా ఉన్నాడు. గురుడు కుజులు మిత్రులు అవ్వడం వలన మీరు ఆనందించే ఫలితాలను ఎదురు చూడవచ్చు. అలాగే ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారికి శని రాహువు కూడా చాలా శుభంగా ఉన్నారు. అంటే 3 ముఖ్యమైన గ్రహాలు మిథున రాశి వారికి నెలలో ఫలితాలను అద్భుతంగా అందివ్వబోతున్నాయన్నమాట. అన్ని రంగాల వారికి అనుకూలమైన కాలం ఇది.
గతంలో మీరు సాధించలేని ఎన్నో కార్యాల్లో విజయం మీ సొంతమవుతుంది. మిత్రుల నుంచి మీకు సంపూర్ణ సహకారం అందుతుంది. ఉన్నత వ్యక్తులతో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, అంటే ఆదాయం బాగా వస్తుంది. మీ మనోధైర్యం మిమ్మల్ని నడిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన సఖ్యత గల జీవనం ఏర్పడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. సంఘంలో మీకు గౌరవం మర్యాద లభిస్తాయి. అధికారుల నుండి అలాగే మీకంటే వయసులో పెద్దవారి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి యోగవంతమైన సమయం అని చెప్పొచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈ నవంబర్ యోగవంతమైన కాలం అని చెప్పాలి. ప్రజల్లో వీరికి ఆదరణ పెరిగి మాటకు విలువ పెరుగుతుంది. అలాగే సినిమా రంగంలో పనిచేసే వారికి, నాటక రంగంలో పనిచేసే కళాకారులకు గురుడు శుక్రుడు మంచి శుభ ఫలితాలను అందిస్తారని నిస్సందేహంగా చెప్పొచ్చు. కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి మంచి అవకాశాలు అందుకుంటారు. మీ కృషికి తగిన పారితోషికాలు కూడా వస్తాయి. క్రీడాకారులకు కూడా ఇది యోగవంతమైన కాలమని చెప్పాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా బాగా కలిసి వచ్చే కాలం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రవి సంచారం ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేని కారణంగా స్వల్పమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఇష్టదైవాన్ని దర్శించి మరింత శుభ ఫలితాలను మిథున రాశి వారు పొందండి. తర్వాత కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం నాలుగో పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. 12 రాశులలో ఏ రాశి వారికైనా సరే గురుబలం బాగుంటే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అందుకే రాశి ఫలాలు చెప్పేటప్పుడు ముందుగా గురువు గారి అనుగ్రహం ఎలా ఉంటుందో చూస్తుంటారు మన జ్యోతిష పండితులు. ఆ విధంగా ముందు గురువుతో ప్రారంభిస్తే ఈ నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి గురువు 5వ స్థానం వృశ్చికంలో సంచరిస్తున్నాడు. అది రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. కాబట్టి గురుకృపతో కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. గురువు విద్య, వాక్కు, ధన, వాహన, కుటుంబ, గృహకారకుడని శాస్త్రం చెబుతుంది. అంటే ఈ అన్ని విషయాల్లోనూ గురువు అనుకూలత వలన శుభ ఫలితాలను కర్కాటక రాశి వారు ఈ నెలలో పొందవచ్చు. మంచి యోగవంతమైన కాలం. అత్యంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక శని 6 సంచారం చేస్తున్నాడు. ఇది కూడా శుభ సంచారం అని చెప్పాలి. గురు శని గ్రహాల శుభ సంచారం వల్ల సుఖ సంపదలు కలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. అలాగే ఆరోగ్యం సహకరిస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రోగం తగ్గుముఖం పడుతుంది. ఉన్నత స్థితి, సంఘంలో గౌరవం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు కూడా ఈ నవంబర్ నెల శుభకాలమని చెప్పాలి. గృహ నిర్మాణ కార్యాలు కలిసి వస్తాయి. లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. గురు శనిల ప్రభావం వలన నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా బాగా కలిసి వచ్చే కాలం ఈ నవంబర్ నెల. ప్రజలకు చేరువవుతారు. వృత్తి పనులు చేసుకునే వారికి, వ్యాపారులకు కలిసి వస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అలాగే వ్యవసాయదారులకు కూడా సామాన్యంగా ఉంటుంది. స్త్రీలు ఈ నెలలో అన్నింట అనుకూల ఫలితాలనే చూడవచ్చు. సంతానం విషయంలో ఆనందకర వార్తలు వింటారు. కుజ సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా
కర్కాటక రాశి వారికి ఈ నెలలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. అలాగే డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో డాక్టర్లను సంప్రదించడం మంచిది. షేర్ మార్కెట్కు, స్పెక్యులేషన్స్కు ఈ నెలలో దూరంగా ఉండడం మరీ మంచిది. మరిన్ని మంచి ఫలితాల కోసం కర్కాటక రాశి వారు ఈ నెలలో ఆదిత్య స్తోత్రం చదువుకోండి. తర్వాత సింహరాశి. మకర నక్షత్రం పుబ్బ ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి సంబంధించిన వారు. రాశి ఫలాలు చూసేటప్పుడు సామాన్యంగా గురుబలం, శని, రవిల సంచారం ఎలాగుందో చూసి చాలా వరకు రాశి ఫలితాలను అంచనా వేస్తారు మన జ్యోతిష పండితులు. మన జీవితంలో ముఖ్యమైన విజయాలకు కారణమయ్యి పనులను నిర్దేశించే గురుడు వృత్తికి, విద్యకి, వాక్కుకి, అలాగే ధనానికి, గృహానికి మొదలైన ముఖ్య శాఖలకి అధిపతిగా ప్రధాన ఫలాలను నిర్దేశిస్తాడు. అందుకే ముందుగా గురుబలం ఎలాగుందో చూసుకోవాలంటారు. గురువుకి జాలి కరుణ ఎక్కువన్నమాట. అనుకూలంగా ఉంటే అద్భుత ఫలితాలను ఇస్తాడు, అనుకూలంగా లేకుంటే మంచి ఫలితాలు ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రం ఇవ్వడు. ఇక సింహరాశి వారికి నవంబర్ నెల ఫలితాల విషయానికి వస్తే ఈ నెలలో గురుడు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేడని చెప్పాలి. అయినంత మాత్రాన ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహరాశి వారికి ఈ నెలలో గురుబలం పెద్దగా లేకపోయినా శని రాహుకేతువులు ముగ్గురు సంపూర్ణ శుభులుగా ఉండి మీకు అంతా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఆరోగ్యానికి, వృత్తికి కారకుడైన శని అనుగ్రహం ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉండడం వలన మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. మనం ముందు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. అలాగే ఆరోగ్యం మంచిగా ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టే ఓపిక మన దగ్గర ఉంటుంది. ఇక రాహుకేతువులు శుభులుగా ఉండడం అనేది ఈ నెల ఫలితాల్లో చెప్పుకోదగ్గ విశేషం. ఎందుకంటే రాహుకేతువులు అనేవి ఏ ఇల్లు లేని ఛాయాగ్రహాలు. ఈ రెండు గ్రహాలు ఎక్కడ ఎవరితో ఉన్నా అయితే మంచి ఫలితాలు లేకపోతే చెడు ఫలితాలు కలిగిస్తారు. ఈ రెండు గ్రహాల సంపూర్ణ మద్దతు ఈ నెల సింహరాశి వారికి పుష్కలంగా ఉండడం వలన అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కావాల్సిందేముంది, మనిషికి ఆర్థిక బాధలు లేకపోతే చాలా వరకు సమస్యలు తీరినట్టే. మీ విరోధులు మీకు మిత్రులవుతారు, శుభవార్తలు వింటారు, ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. రవి అనుగ్రహం వలన కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న 24 శాఖల వారికి, నాటక రంగంలోని వారికి, ఎవరైతే ఆర్ట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో వారందరికీ ఇది శుభకాలం. ఆశించిన అవకాశాలు చేతికందుతాయి, మంచి పారితోషికాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలమనే చెప్పాలి. ఏ విషయాన్నైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. విద్యార్థులకు మరింత అనుకూలత కోసం గురుస్తోత్రం పఠిస్తే మంచిది. వ్యవసాయదారులకు కూడా ఈ నెల బాగుంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది అనువైన మాసమని చెప్పాలి. భర్తతో అవగాహనతో మెలుగుతారు, ఆరోగ్యం సహకరిస్తుంది. అయితే భూములకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, కంగారు పనికిరాదు. అలాగే సమయానికి భోజనం చేయాలి, లేకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయి. సింహరాశి వారు ఈ నవంబర్ నెలలో సుబ్రహ్మణ్య స్వామిని లేదా విష్ణుమూర్తిని దర్శించండి, అంతా శుభం జరుగుతుంది. తర్వాత కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అస్త, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు. గ్రహాలన్నింటిలోకి జాతకపరంగా చూసుకుంటే గురుగ్రహం అత్యంత శుభ ఫలితాలను అందించే గ్రహం.
మిగతా గ్రహాల సంచారం ఎలా ఉన్నా కానీ గురుకృప బాగుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనేది జ్యోతిష్యుల మాట. మన జీవితంలో జరిగే అత్యంత ప్రధానమైన కార్యాల్లో జయం కలగాలంటే గురువు అనుగ్రహం తప్పనిసరి. విద్యకి, వాక్కుకి, కుటుంబానికి, ధనానికి కారకుడైన గురుడు ఈ నవంబర్ మాసంలో కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. ప్రస్తుతం కన్యారాశి వారికి అర్ధాష్టమశని నడుస్తుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. గురుకృప సంపూర్ణంగా ఉండడం వలన దాని ప్రభావం అంతంత మాత్రమే అని చెప్పాలి. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ నవంబర్లో శుక్రుడు కూడా అత్యంత శుభ ఫలితాలను అందించే గ్రహం. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకుని ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువిస్తారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. గురువుగారి అనుగ్రహం ఉంటే విద్యార్థులకి ఎప్పటికీ తిరుగుండదని చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఇది అనువైన మాసం. వారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇక ఉద్యోగులైతే వారి ప్రతిభతో పై అధికారుల మెప్పు పొందుతారు, తోటి ఉద్యోగులు సహకరిస్తారు. శుక్రుడు శుభుడుగా ఉండడం వలన కళారంగంలో పనిచేసే కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నాటక చిత్రలేఖనం రంగంలోని వారికి ఇది అనువైన సమయమని చెప్పాలి. వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. అలాగే శుక్రదయ వల్ల ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహం విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంతానం విషయంలో చికాకులు తగ్గుతాయి. కార్యజయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కనబడుతుంది. అంటే ఏ బోనస్ రావాల్సిన సొమ్ము చేతికందుతుందన్నమాట. ఈ నెల 15 తర్వాత మరిన్ని అనుకూల ఫలితాలు ఉండవచ్చు. కేతుగ్రహ సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా చిన్న చిన్న చికాకులు ఉండవచ్చు. అవి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కన్యారాశి వారు ఈ నెల ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం మంచిది. తర్వాత తులారాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి సంబంధించిన వారు. తులారాశి వారికి ఈ నవంబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తులారాశి అధిపతి శుక్రుడు. రాశి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ నెలలో సంపూర్ణ శుభుడుగా ఉన్నాడు. అంటే అన్ని అనుకూల ఫలితాలే వస్తాయన్నమాట. శుక్రుడి కంటే ముందు గురువు అనుకూలత ఈ తులారాశి వారికి ఈ నెలలో ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పాలి. విద్యకి, వాక్కుకి, ధనానికి, గృహానికి ఇలా పలు శాఖలకు ఆధిపత్యం వహించే గురుడు అనుకూలంగా ఉంటే 90% ఫలితాలు అనుకూలంగా ఉన్నట్టే అని చెప్పాలి. రాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఇక శని కూడా ఈ నెలలో తులారాశి వారికి పూర్తి యోగ కారకుడిగా ఉన్నాడు. అంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నమాట. ఈ నవంబర్ నెల తులారాశి వారికి మంచి యోగవంతమైన కాలమని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరే కాలం ఇది. ఏ రంగంలో వారికైనా ఇది అత్యంత అనువైన మాసం. గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ప్రైవేట్ సంస్థల్లో కానీ పనిచేసే ఉద్యోగులకు అంతా అనుకూలంగా నడిచిపోతుంది. అధికారుల మెప్పు పొందుతారు. పనిలో శ్రద్ధ పెట్టి శభాష్ అనిపించుకుంటారు. మీపై మీ అధికారులకు అపారమైన నమ్మకం పెరుగుతుంది. మీరంటే అంటి ముట్టనట్టు ఉంటున్న కొంతమంది మీకు దగ్గరయ్యి స్నేహితులు అవుతారు. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను మీకు అనుకూలంగా మార్చుకునే నేర్పు మీ సొంతమవుతుంది. ప్రజలలో మంచి ఆదరణ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే తులారాశిలో జన్మించిన కళాకారులకు, అంటే సినిమా, నాటకం మొదలైన ఆర్ట్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో, నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ అందరికీ ఇది అనుకూలమైన మాసం. ఆ అధిపతే అనుకూలంగా ఉన్నప్పుడు ఇక చెప్పేదేముంది? మీరు ఆశిస్తున్న మంచి అవకాశాలు మీ సొంతమవుతాయి. ఆర్థికంగా కూడా కలిసి వచ్చే మాసం ఇది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురువు అనుకూలత వలన విద్యలో రాణిస్తారు. కాలాన్ని వృధా చేయకుండా మీ తల్లిదండ్రుల అంచనాలకు, ఆశలకు తగ్గట్టు చదువుపై మరింత శ్రద్ధ పెడతారు.
వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలత వలన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ నవంబర్ నెలంతా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. వ్యాపారస్తులు అలాగే చేతి వృత్తులు కుటీర పరిశ్రమలు నడిపేవారు లాభాల బాటలో పయనిస్తారు. ఆర్థికంగా అన్ని రంగాల వారు సంతృప్తిగా ఉంటారు. శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, గౌరవాన్ని పొందుతారు. బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ చింత అవసరం లేదు. అనవసరంగా ఏ విషయంలోనూ ఆందోళన చెందకండి. రవి సంచారం 1-2 స్థానాల్లో ఉండడం వలన ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు. ఈ నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ముందుగా గురు సంచారం వృశ్చిక రాశిలో ఈ నెల మిత్రక్షేత్రంలో జరుగుతుంది, అంటే చాలా అనుకూలమని చెప్పాలి. గురువు అనుకూలంగా ఉన్నాడంటే ఆ ఫలితాలు చాలా వరకు మంచిగానే ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. గురుగ్రహంతో పాటు ఈ నెల వృశ్చిక రాశి వారికి శని కూడా అనుకూలంగానే ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కదా, మరి శని ఎలా అనుకూలమంటే ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది, అంటే సెట్టింగ్ దశలో ఉంది. వెళుతూ వెళుతూ శని అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడన్నమాట. నిజానికి శని అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. నిజానికి గ్రహాలన్నింటిలో శని నేర్పే పాఠాలు అనుభవం మరి ఏ గ్రహం ఇవ్వలేవని చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం చేస్తే మనం విజయం సాధిస్తాం, ఇలాంటి జీవిత సత్యాలని మనకు నేర్పించేది శనిగ్రహమే అని చెప్పాలి. అలాంటి శని దశలో అందులోనూ ఏలినాడు శని జరుగుతున్నప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. ఇక ఈ నెలలో వృశ్చిక రాశి వారికి రాహుకేతువులు కూడా సంపూర్ణ శుభులుగా ఉన్నారు. రాహుకేతువులు అనుకూలంగా ఉంటే అన్ని వ్యవహారాలు కలిసి వస్తాయి. పట్టుదలతో ఆత్మస్థైర్యంతో మీరు చేసే పనులు విజయవంతమవుతాయి. అయితే ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకెళ్ళండి. అవగాహన లోపం వలన కుటుంబంలో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పనిచేసి తక్కువ మాట్లాడడం మంచిది. మీ మాట తీరు ఎవరినీ నొప్పించకుండా చూసుకోండి. ఈ నెలలో ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. మీ ప్రతిభతో అధికారులను మెప్పించండి. రవిగ్రహం ఈ నెలలో అనుకూలత వలన మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి పరిస్థితులన్నీ మీ అదుపులో ఉంటాయి. విద్యార్థులకు గురుకృప కొంచెం తక్కువగా ఉండడం వలన చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలు అనవసర ఆందోళనకు గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పొదుపు చేస్తే గెలుపు మీదనని గ్రహించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. రాహుకేతువులు శుభగ్రహాలుగా ఉన్నారు. ఈ నవంబర్ నెల చాలా వరకు మీకు అనుకూలంగానే నడుస్తుందని చెప్పొచ్చు. తర్వాత ధనుసు రాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి సంబంధించిన వారు. ధనుసు రాశి వారికి ఈ నవంబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ధనుసు రాశి అధిపతి గురువు. రాశి అధిపతి గురువు ధనుసు రాశి వారికి ఈ నెలలో వ్యయంలో సంచరిస్తున్నాడు. వ్యయం అంటే ఖర్చు, అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు మంచి చేసే పనుల కోసం ఖర్చు చేస్తాడన్నమాట. అంటే ఆదాయం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు మీ ఇంట్లో శుభకార్యాలకో లేక ఏ ఉద్యోగ ప్రయత్నానికో మీ పిల్లల కాలేజీ ఫీజులకో సంబంధించినవి అవుతాయని గ్రహించాలి. ఇక శని సంచారం ఈ నెలలో ధనురాశి వారికి ధనసులోనే ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం అంతగా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే శని సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు, అందులోనూ ధనురాశిలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాల శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు.
రాహుకేతువుల్లో కేతు అనుకూలంగా ఉన్నాడు. అయితే చిన్న చిన్న మానసిక ఆందోళన కలిగే అవకాశాలున్నాయి. సమస్యలు ఏమైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొంటారు. పట్టుదలతో మీరు చేసే కార్యాలు విజయవంతమవుతాయి. చేసే పనిలో జయం ఉంటుంది. మీ కృషి వృధా ఎంతమాత్రం పోదు. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తే స్వల్ప ఆరోగ్య సమస్యలు రావచ్చు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. ఇక రాజకీయ నాయకులకు కూడా అంత అనుకూలమైన వాతావరణం లేదు. వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మరీ మంచిది. ఉద్యోగులకు అనుకూలంగా ఉందనే చెప్పాలి. చేసే పనిలో గుర్తింపు సాధిస్తారు. అయితే శుక్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ పనుల్లోనూ వ్యతిరేక ఫలాలు ఉండవు. ముఖ్యంగా కళాకారులకు, స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ చేస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు, వృత్తి పనులు చేసుకునే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. షేర్ మార్కెట్కు, స్పెక్యులేషన్కు ఈ నెలలో దూరంగా ఉండడం మంచిది. పనుల్లో ఆటంకాలు క్రమేపీ తొలగిపోతాయి. న్యాయపరమైన సలహాలు తీసుకుంటారు. తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి సంబంధించినవారు. మకర రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో ముఖ్యమైన విజయాలకు కారణమయ్యి పనులను నిర్దేశించే గురుడు వృత్తికి, విద్యకి, అలాగే వాక్కుకి, ధనానికి, అలాగే గృహానికి మొదలైన ముఖ్య శాఖలకి అధిపతిగా ప్రధాన ఫలాలను నిర్దేశిస్తాడు. అందుకే ముందుగా గురుబలం ఎలా ఉందో చూసుకోవాలంటారు. గురువుకు జాలి, కరుణ ఎక్కువన్నమాట. అనుకూలంగా ఉంటే అద్భుత ఫలితాలను ఇస్తాడు. అనుకూలంగా లేకుంటే మంచి ఫలితాలు ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రం ఇవ్వడు. ఇక మకర రాశి వారికి గురుడు ఈ నవంబర్ నెలలో చాలా అనుకూలంగా ఉండి మంచి ఫలితాలను అందివ్వబోతున్నాడని చెప్పాలి. గురుబలం వలన ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అంతగా ఉండదు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీ సొంతం అవుతుంది. అలుపెరగని దీక్ష, పట్టుదల మీ సొంతం. ఇంట బయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అలాగే ధనలాభం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే ఖర్చు అర్థవంతమైనదై ఉంటుంది. అనవసరపు ఖర్చులు అసలు ఉండవు. గతంలో ఎప్పుడు ఆగిపోయిన పనులు ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. సానుకూల వాతావరణం మీకు ఎదురవుతుంది. మీ కుటుంబ గౌరవం, హోదా పెరుగుతుంది. అలాగే భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పాలి. బంధుమిత్రులను కలుస్తారు. స్త్రీల వలన ధనలాభం ఉండే అవకాశం ఉంది. అలాగే కళాకారులకు అంత అనుకూలమైన సమయం కాదు. వీరి ప్రతిభకు తగిన గుర్తింపు కోసం మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. ఈ నెలలో గురుబలం కొంచెం తక్కువగా ఉండడం వలన విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ నవంబర్ మాసం అంతా అనుకూలమని చెప్పాలి. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇతరులు మీకు అండగా ఉండి సహాయం చేస్తారు. ఈ నెలలో మకర రాశి వారికి రవి సంచారం కూడా అనుకూలంగా ఉంది. దీనివలన అత్యంత యోగవంతమైన సమయమని చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది. అలాగే జ్ఞానం పెరుగుతుంది. కుజుడు సంచారం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆందోళన చెందవద్దు. దుర్గాదేవిని దర్శించండి. అంతా శుభమే జరుగుతుంది. తర్వాత కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి సంబంధించినవారు. కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి అధిపతి శని.
రాశి అధిపతి శని కుంభరాశి వారికి ఈ నెలలో లాభంలో ఉన్నాడు. రాశి అధిపతే లాభంలో ఉన్నాడంటే ఇక ఫలితాలు ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాశి ఫలాలను అత్యధికంగా ప్రభావితం చేసే గురుడు ఈ నెలలో కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. విద్యకి, వాక్కుకి, గృహానికి, ధనానికి ఇలా మనిషి జీవితంలో కీలక దశలకు గురువు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. గురువు అలాగే శని కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహు కూడా సంపూర్ణ శుభుడిగా ఉన్నాడు కాబట్టి ఫలితాలన్నీ అనుకూలమని చెప్పాలి. మీరు అనుకున్న పనులన్నీ విజయవంతం అవుతాయి. ఏ కార్యాన్నైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న సమస్యలున్నా అవి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కృషి చేసి విజయాన్ని అందుకుంటారు. శుభకార్యాల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో వాతావరణం మీకు అనుకూలంగా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు బాగా కలిసి వచ్చే మాసం ఈ నవంబర్. పనిచేసే చోట మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఇది అత్యంత అనుకూలమైన నెల. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. కళారంగమందు పనిచేస్తున్న వారికి మంచి భవిష్యత్తుకు పునాదులు పడతాయి. వ్యాపారులకు అలాగే చేతి వృత్తులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంది. బాధ్యతలు నెరవేర్చుతారు. ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులకు ఇది బాగా అనుకూలమైన సమయం. పండితులతోనూ మీకంటే పెద్దవారితోనూ సమావేశమవుతారు. రవి సంచారం కూడా ఈ నెలలో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ధనం చేతికి అందుతుంది. కుజ సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. చివరిగా మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారు మీనరాశికి సంబంధించిన వారు. ఈ నవంబర్ నెలలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మీనరాశి అధిపతి గురువు. రాశి ఫలాలు చూసేటప్పుడు, జాతక చక్రాలు పరిశీలించేటప్పుడు జ్యోతిష పండితులు ముందుగా గురువు సంచారం గురించి ఆరా తీస్తారు. మానవ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు కారకుడైన గురువు అనుకూలంగా ఉంటే రాశిఫలం కానీ జాతకం కానీ అద్భుతంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. మీనరాశి అధిపతి గురువు. ఈ రాశి అధిపతే ఈ సంవత్సరం అంతా మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఫలితాలన్నీ అనుకూలంగానే ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక మీనరాశిలో శని సంచారం విషయానికి వస్తే, వ్యయాధిపతి అయిన శని కూడా మీనరాశి వారికి ఈ నవంబర్ నెలలో శుభ ఫలితాలను అందించనున్నాడు. అలాగే రాహుకేతువులు కూడా అత్యంత యోగదాయకంగా ఉన్నారు. మీనరాశి వారికి మంచి యోగవంతమైన మాసమని చెప్పొచ్చు. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ మాసంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆటంకాలను అధిగమిస్తారు. మీ ఆశయాలను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధనం చేతికి అందుతుంది. ఆర్థికంగా ఏ లోటు లేకుండా సాఫీగా సాగిపోతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగులకు ఇది అనుకూలమైన మాసం. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు కూడా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు నవంబర్ 10 నుండి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది అనుకూల సమయమని చెప్పాలి. కార్యాల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సోదరవర్గంతో మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. అలాగే కుజ రవి సంచారం వలన స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సూర్య అష్టోత్తరం చదవండి. మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.